మనం కొడంగల్లు నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం. ఇయాల మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, అదే విధంగా కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీని తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లైనా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇయాల ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడ ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా? ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి 4000 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కన్నులతోని 1000 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా. 75 ఏళ్ళు మీరు ఎవరేం చేయలే, 75 ఏళ్ళు మరి కష్టాలలో ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలన్నాను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తువి, కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలకు పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు, కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు, దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లనే చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు వడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఇయ్యాలని అలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళి చీకట్ల చీకట్ల తిరుగుతున్నాడు. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లో అయినా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కుల కాశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీ చంద్రరెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. అట్లాంటి అవకాశాన్ని జార విడుచుకుందామా? ఇవాళ వాళ్ళో వీళ్ళో చెప్పినట్టు మనం నష్టపోదామా? అదేవిధంగా కాంగ్రెస్ ఓడగొట్టాలి అంటూ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మోపే. నేను అడుగుతున్నా, ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ను? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినాక ఓడగొట్టాలనా? పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా, అపోలోకి పోయినా, యశోదకు పోయినా, కామినేనికి పోయినా బాజాప్తగా నడుచుకుంటామని 10 లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి అల్లూరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, అడిగిన వాళ్ళకి ఇచ్చినాం, అడిగిన వాళ్ళకు కూడా ఇచ్చినాం. నువ్వు కట్టుకోవా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, కాలం ఎట్లొస్తుందో. నీ పిల్లగానికి రేపు పెళ్లి అయితే కష్టం, అయితే పిల్లగానికి కూడా ఒకటి కట్టుకోవాలి. తండ్రి కొడుకు కూడా ఆయన 25 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మా జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలని వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు,
నియామకాల కోసం ఉద్యమం జరిగి 1200 మంది పిల్లల ఆత్మ బలిదానం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతోని కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయినా 3 నెలల 30000 ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30000 ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలలు లెక్క పెట్టి 30000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన 30000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇయాల నన్ను ఓడగొట్టాలనా నన్ను వడగొట్టాలనా బీసీ జనాభా ఎంత ఉందో లెక్కన తెలువక 60 ఏళ్ల నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క గట్టుంది లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇయాలి నియమాకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు గట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ ను పడగొట్టాలన దేని కోసం పడగొట్టాలి దేని కోసం ఓడగొట్టాలి మీరు ఆలోచించండి మిత్రులారా ఇయాల ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తదా కా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇయాల వాడు చెప్పిండనో వీడు చెప్పిండనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కల్చిమల్చి ఉండే కోస్కిలో ఇయాల పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు ఎన్నడన్నా కోస్కిలో ఉన్నాడని గుట్లాడుకున్నామే శ్రీరామనామికి వాళ్ళు వచ్చి తీర్ల పాడకకు మనం పోతుండు ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా बैलदेरी मन प्राता मंचद मित्र आलोचन चयी को प्रशात एन कल्वर पार्टी वाले एन कल तरह एवं पनी वाले एवं दूर एवर के इला अक्रम के पेकने परस्थि जुटू पटकने परस्थि इला कल अंक मित्र ఈ కొడంగల్లో ఈ 5 ఏళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ 5 ఏళ్ళు రాజకీయాలొద్దు ఈ 5 ఏళ్ళు ఎవ్వన్ గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళ మూడోసారి ఓడిస్తే శతమానడానికి రాజైతడా ఏమైతడా 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్న ఇచ్చిందా 5 ఏళ్ళ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అర్ణమయమన్న తెచ్చిందా मन को अवकाश रूपये को लक्ष मंदिर तो सभा राष्ट्र मंत्री को रपच्चे शिलापाल अभिवृद्धि पनपटा लेदा आलोचन ऊरूर सू सू रोड बाध्यता मन मूड वेल ईद इंदरम इंबे पेदोल की जीवो इच्छा नागल याब इन 22500 రూపాయలు కేటాయించి రాష్ట్రమంత పేదలకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొనికే ఇయాల ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్లోనే 40 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం డబుల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం దాదాపుగా 7-800 కోట్ల రూపాయలు 100 రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కాదా మల్ల 100 ఏళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నది ఇస్తాడా ఇలా కేవలం ఓడిచూరి ఎట్లనే చేసి రేవంత్ రెడ్డి పరిపత్ తగ్గాలంటే కొడంగల మెజారిటీ తగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బ తీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎంకంగ ఎంకంగ గూడుపుటాన్ చేస్తారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడం కాదు కొడంగల ప్రతిష్టం దెబ్బ తీయడం కొడంగల అభివృద్ధిని దెబ్బ తీయడం కొడంగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడం కొడంగల్కు జరగబోయే భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుంట పోతి కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుంట పోతి నారాయణపేట కొడంగల్ ఎత్తుపోతల పథకం ఆగిపోతి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుంట పోతి ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే నేను ఏడగా ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళా రాడు పట్నమొంక చూసుకుంటాడు ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్బీ నగర్ పోతాడు సార్ షాద్ నగర్ పోతాడన్న పోయినానే మళ్ళా మీ దగ్గరికి వచ్చిన కదా అవునా కదా మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికి వచ్చినా మీరే మీరే మళ్ళా కుదాల మీద మోసిను మీరే గెలిపించారు అందుకే నేను మాట ఇస్తున్నా ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి
ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తల్ని చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇయాల ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందర్నీ వీళ్ళందరూ రూమ్ల ఉమ్మరిస్తుంది శంట పెడుతుందని అనుకుంటూ నేను అనుకున్న చాలా రోజులకు మా ఆవర్లను మా కుటుంబ సభ్యులందర్నీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే ఇయాల రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నానని సంతోషం నాకు ఉంది అందుకే ఎన్ని గంటలైనా ఎంత సేపైనా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడి స్వతంత్రం మీకుంది నాతోని పట్టువడి పంజేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరం వస్తేనే నేను నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా ఇయాల రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇయాల ఏదున్నా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్న కొడంగల్కు రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది మన ఆత్మగౌరవం ఇయాల కూడా చెప్తున్నా 17 పార్లమెంట్ ఎంపీలు మనం కొడంగల్ ఇట్లా కూర్చుంటే ఇక్కడికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ ఇయాల మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవ్వరేమి దేరి ఇన్నేళ్ళు చూసిను అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు పదేళ్లలో 10 పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవడు అడగలే 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5000 కోట్ల రూపాయలు అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్కు శుభ సూచకం ఇవాళ మీటింగ్కి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన బూనాల్సిన అవసరం ఉన్నది మీరందరూ 50,000 మెజారిటీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈడ జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగల్ అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా Okay.